అయ్యో ఏమైందిరా గట్లయింది అని అంటే, టైం వాళ్ళ టైం నడుస్తుంది, రేపు మనకు కూడా టైం వస్తుంది, అప్పుడు చూసుకుందాం అని అంటుంటారు చాలామంది. అన్నిటికీ మించి రాజకీయాలల్లో అధికారం చేతులు మారినప్పుడల్లా లీడర్లకు టైం వస్తుంటుంది, పోతుంటుంది. అట్లనే ఇప్పుడు ఏపీలో కొంతమంది లీడర్లకు టైం వచ్చింది అని అనుకుంటున్నారు చాలామంది. మరి గా కథ ఏంది, ఎవళ్ళకు టైం వచ్చింది ఒకసారి అరుసుకునొద్దాం పారి. శాసనసభాపతిగా రఘురామరాజు గారు ఎన్నికైన సంగతి మీకు తెలుసు. రఘురామరాజు కృష్ణరాజు గారు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు నాకు మనందరికీ కూడా సంతోషమే. నాకు మరీ సంతోషం ఎంతంటే ఇప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వ్యక్తి, అటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా రావడం మన అందరికీ ఉల్లాసంగా ఉంటుంది. ఇక అలా సీట్లు ఉంటే టైం వచ్చింది అని అంటే ఇక గిట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సారుకు టైం వచ్చింది అనుకుంటారు ఇప్పుడు అందరూ. అసెంబ్లీకి అయ్యన్న పాత్రుడు సారు స్పీకర్ అయితే ఇక ఇప్పుడు రఘురామ సారు డిప్యూటీ స్పీకర్ అయ్యిండు. అయ్యన్న సారు తర్వాత మళ్ళగా పెద్ద కుర్సీలో ఊకొని ఇంకే పెద్ద మనిషి త్రిబులారు అయితేనే మంచిగా ఉంటుందని పెద్ద సార్లంతా కలిసి తీర్మానం చేసినరాట. సీఎం సారు డిప్యూటీ సీఎం సారు కలిసి సారును దొలకపోయి పెద్ద కుర్సీలో ఊకబెట్టిండ్రు. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు రఘురామ సారు ఎన్ని తిప్పల పడ్డాడో ముఖ్యమంత్రి సారే స్వయంగా తన నోటి అంటే చెప్పుకొచ్చిండు. రాజద్రోహం కేసు నమోదు చేసి ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన అని నా అభిప్రాయం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. గట్లా అయిందట ఇక అసలే పడరాని వాళ్ళ మీద బాణాలు గట్టిగేస్తుంటాడు రఘురామ సారు. మరి ఇక మీటింగులు ఎట్టెట్ట నడిపిస్తాడో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. అందులో పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు తీరొక్క తీర్ల తిప్పల పడ్డాడు, అప్పట్లో జగనాలు సార్తో పంచాది గట్టిగానే నడిచింది, అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. ఇక అప్పుడే సారును సిఐడి వాళ్ళు పట్టుకపోయి కొట్టినరాని కూడా ముచ్చట్లు వినిపించినాయి. అందుకే పాత లెక్కలు అన్ని తేల్చుకునే పనిలో పడ్డారు అనుకుంటారు అందరూ. అయితే అసెంబ్లీకి పోనే పోను ఏమన్నుంటే బయట అలగుసలగు మీటింగులు పెట్టి మైకుల ముంగట ముచ్చట్లు చెప్తామన్నట్టు చెప్పిండు మాజీ ముఖ్యమంత్రి. సరే ఇప్పుడు కాకపోతే ఇంకో నాలుగేండ్లలో ఎప్పుడన్నా పోకపోడా అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు రఘురామ సారు స్పీకర్ కుర్చీలో ఊకునుడు చూస్తా అంటే మాజీ సీఎం మొత్తానికే పోతడో పోడో అనుకుంటారట ఇంగింత మంది. కూటమి లీడర్లు కూడా గిట్లనే మాట్లాడుతాండ్రు, మరి ఇక చూడాలి ఏమవుతుందో.